నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను నరేష్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అపసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై మంత్రులు నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట. నిన్న బుగ్గన మాట్లాడుతూ మూడు రాజధానుల్లో మాకు ఒక అవగాహన ఉందని చెప్పేసి, విశాఖే మెయిన్ రాజధాని అని చెప్పేసి, మాకు గుంటూరు అయినా చిత్తూరు అయినా అన్నీ కూడా కేంద్రీకరిస్తాం మేము అక్కడ అంటున్నారు సార్. ఈరోజు సజ్జల మాట్లాడుతూ జగన్ మూడు రాజధానుల స్టాండ్ పైనే ఉన్నాడని మాట్లాడుతున్నారు. మంత్రులకే సరైన అవగాహన లేనట్టు కనిపిస్తుంది సార్. ఏంటి సార్? సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది రెండో దఫా ఇట్లా మా చెప్పటం. ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదని చెప్పారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ బుగ్గల రాజేంద్రనాథ్రెడ్డి గారికి అవగాహన లేదని చెప్తున్నారు. సిపిఎస్ రద్దు గురించి ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా మీడియాతో మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డిని సిపిఎస్ రద్దు ఎప్పుడు చేస్తున్నారని చెప్పని విలేకరులు ప్రశ్నిస్తే, సిపిఎస్ రద్దు సాధ్యమయ్యేది కాదు, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అవగాహన లేకుండా వాగ్దానం చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్తే అవగాహన లేకుండా వాగ్దానం చేయటం, రెండుసార్లు చెప్తే పొరపాటును వాగ్దానం చేయటం, 119 ఎన్నికల ప్రచార సభల్లో ఆయన వాగ్దానం చేస్తే అది అవగాహన లేకుండా చెప్పారని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లా చెప్తారు? అంటే ఎన్నికలకు ముందు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడానికి రకరకాల వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుపరిచే దగ్గరకు వచ్చేటప్పటికి ఆ చిత్తశుద్ధి చూపించుకోలేని పరిస్థితుల్లో నాలుగు మడ తీసి పేరుకేమో మాది మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పుకుంటారు. ఎంతటి, ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రసంగం నేను కూడా చూశా, మీడియాని అడ్రస్ చేస్తాయని మాట్లాడిన విధానం ఎంత అసంబద్ధమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు అని అంటే అన్నీ అసత్యాలే. ఇదే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా నిన్న బెంగళూరులో ఇన్వెస్టర్ సమ్మిట్లో ఇన్వెస్టర్స్ని ఉద్దేశించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా, విశాఖపట్నం మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది, మూడు రాజధానులు అనేది మిస్కమ్యూనికేషన్ జరిగింది. మిస్కమ్యూనికేషన్ ఎవరు చేశారు? అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు ఉండబోతున్నాయి అని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆయన మిస్కమ్యూనికేషన్ చేశారని చెప్తున్నారా? సభని జగన్మోహన్ రెడ్డి తప్పుదావు పట్టించారు, సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పని చెప్తున్నారా? లేదు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా విశాఖపట్నం ఒకటే రాజధాని కాదు, మూడు రాజధానులు మా ప్రభుత్వ వైఖరి అని చెప్పని చెప్తున్నారు అని అంటే, ఇన్వెస్టర్స్ని తప్పుదోవ పట్టించిన బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గారి మీద ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా అక్కడికి హాజరయ్యి ఇన్వెస్టర్స్కి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి మీద ప్రభుత్వ పరంగా ఇటువంటి చర్య తీసుకుంటున్నారు. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన ప్రభుత్వాలు, మీరు ఎంత పారదర్శకంగా మీ విధానాలు పారిశ్రామికేతల ముందు మీరు వాటిని ప్రదర్శిస్తే అంత పారదర్శకంగా అంత సుహృద్భావ వాతావరణంలో పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటిది ఇవాళ గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. మూడు రాజధానుల అంశం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పు అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. అయినను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని, గౌరవ హైకోర్టు తీర్పిచ్చున్న అంశాన్ని, తీర్పు అమల్లో ఉన్న అంశాన్ని వక్రీకరిస్తా విదేశీ రాయబారులకి నేను విశాఖపట్నం తరలెళ్తున్నాను, విశాఖపట్నం భవిష్యత్ రాజధాని అని చెప్పని వక్రీకరించి సమాధానం చెప్పారు, అక్కడ వాగ్దానం చేశారు అంటేనే అది 100 రూపాయలు ఒక కోర్టు ధిక్కరణ అంశం కింద దాన్ని రికగ్నైజ్ చేయాలి. అదే అంశాన్ని మళ్ళీ నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఉన్నత విద్యావంతుడై ఉండి చట్టం పట్ల అవగాహన ఉండి మళ్ళీ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గారు కూడా అదేవిధంగా ఇన్వెస్టర్స్ని మిస్లీడ్ చేసే విధంగా మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ మళ్ళీ తప్పుడు సమాచారం ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు అట్రాక్ట్ అవుతాయి. ఎట్లా మోసం చేస్తారు ఇన్వెస్టర్స్ని? అసలు వీళ్ళ చరిత్ర చూసుకో ఒకసారి. వీళ్ళ మీద మాట క్విట్ ప్రోకో కేసుల్లో ప్రధానమైన ఆరోపణ ఏంటి? షేర్ వాల్యూ పెంచారు. డెలాయిట్ ఆడిటర్లు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు ఇంకా గ్రౌండింగ్ అవ్వలేదు కదా, మీరు ఇంత షేర్ వాల్యూ ఎట్లా ఎవాల్యుయేట్ చేశారు అని అంటే విజయసాయిరెడ్డి గారి ప్రోత్బలంతో మేము అట్లా చేశాము అని చెప్పారు. మీరు ఎందుకు ఇంత రేటుకి ఇన్వెస్ట్ చేశారు అని అంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన రేటు ప్రకారం మేము ఇన్వెస్ట్ చేశామని ఇన్వెస్టర్లు చెప్పారు. అంటే సంస్థ ప్రారంభించకుండానే దాన్ని తప్పుడు లెక్కలతోటి తప్పుడు విధానాలతోటి పెట్టుబడులు రప్పించుకున్న చరిత్ర వీళ్ళకు ఉంది. కాబట్టి 11/420 కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ప్రజల్ని వంచిస్తా, పెట్టుబడిదారులను వంచిస్తా, విదేశీ రాయబారులను వంచిస్తా, కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తా, ప్రాంతీయ విద్వేషాలు పెంచే విధంగా
ఈ విధమైన ప్రకటన చేసిన దాన్ని నూటికి నూరు పళ్ళు ఖండించాలి, గర్హించాలి. అసలు రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళకి స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు గమనించుకుంటే, ముఖ్యమంత్రి హోదా పక్కకు పెడదాం, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మొన్న రీసెంట్గా రాజ్యసభలో చేసిన చర్చలో ఒక అంటే ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించాడు, రాజధాని అంశం గురించి ప్రస్తావించాడు. ప్రత్యేక హోదా అంశం గురించి ప్రస్తావించినప్పుడు అతను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి నెగ్గదీసి అడిగాడు. పార్లమెంటు వేదికగా ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన హామీ, ప్రధానమంత్రి హోదాలో ఆయన చేసిన హామీ, ఆయన ఇచ్చిన మాట చట్టంతో సమానం. అటువంటి ప్రామిస్ని అమలుపరచాల్సిన బాధ్యత రాజ్యసభ హామీల కమిటీకి లేదా? రాజ్యసభ చైర్మన్గా మీకు అటువంటి హామీని అమలు పరిపించే బాధ్యత లేదా అని చెప్పని రాజ్యసభ చైర్మన్ ప్రశ్నించాడు. రాజ్యసభలో ఒక ప్రధానమంత్రి ఇచ్చిన హామీనే చట్టంగా పరిగణించేటప్పుడు అసెంబ్లీ వేదికగా నిజంగా చట్టం చేశారు అమరావతి రాజధాని కోసం. ఎవరెవరు చేశారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విద్వేషాలు చెలరేకుండా ఉండటం కోసం నేను ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నా, విజయవాడ సమీపాన్ని మీరు ఏర్పాటు చేస్తున్న రాజధానికి మేము మా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పని తీర్మానానికి మద్దతు ఇచ్చాడు. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. నిన్న బుగ్గన రాజనాథరెడ్డి గారు ఏం చెప్తాడు అక్కడ, 1937లో శ్రీబాగ్ ఒప్పందం జరిగిన ప్రకారం, శ్రీబాగ్ ఒప్పందం ఏంటది? అదేనా చట్టబద్ధ ఒప్పందం? అది ఇరు ప్రాంతాలకు సంబంధించిన కొందరు పెద్ద మనుషులు ఒక ఇంట్లో కూర్చొని చేసుకున్న జెంటిల్మెన్ అగ్రిమెంట్. అది స్వతంత్రానికి ముందు 1937లో జరిగింది. స్వతంత్ర భారతదేశానికంటే 10 సంవత్సరాల ముందు జరిగింది. దానికి చట్టబద్ధత ఉంది, దానికి శాంటిటీ ఉందని బుగ్గన రాజనాథరెడ్డి గారు చెప్తున్నారు. కానీ అసెంబ్లీ వేదిక జరిగిన చట్టానికి చట్టబద్ధత లేదా? మీరందరూ కూడా ఇదే బుగ్గన రాజనాథరెడ్డి గారు అదే సభలో ఉన్నాడు కదా ఆ రోజున, ఆ ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు తెలిపిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు కదా. మరి అటువంటిప్పుడు దానికి చట్టబద్ధత లేదా? సార్ మంత్రులు డైలమాలు ఎందుకున్నారు సార్? అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఎవరు డైలమాలో లేరు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, 2024 ఎన్నికల నాటికి వీళ్ళ వైఫల్యాల పట్ల చర్చ జరగకుండా ఉండటానికి, అవినాష్ రెడ్డి కేసు ముంచుకొస్తున్న తరిమిన దాని గురించి చర్చ జరగకుండా ఉండటానికి, అప్పులు కుప్పగా మారిపోతున్న రాష్ట్రంలో, శాంతి భద్రతల వైఫల్యం జరుగుతున్న రాష్ట్రంలో, దారుణంగా మహిళల మీద దాడులు జరుగుతున్న రాష్ట్రంలో, గంజాయి ఎగుమతిలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో నివేదిక ప్రకారం తెలియజేస్తున్న దగ్గర, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న దగ్గర, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్న దగ్గర, పారిశ్రామిక పెట్టుబడుల్లో 10వ స్థానంలో పడిపోయిన దగ్గర, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో కేవలం 0.5% దేశంలోకి వచ్చిన పెట్టుబడిలో కేవలం 0.5% మాత్రమే ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, యువతకు చేసిన వాగ్దానాలు, మహిళలకు చేసిన మద్యపాన నిషేధ వాగ్దానం, రైతాంగానికి చేసిన వాగ్దానాలు, రాజధాని ఇక్కడే కొనసాగుతుంది అని చెప్పని చేసిన వాగ్దానాలు, వీటిలో ఏ ఒక్కటి చిత్తశుద్ధితో అమలు పరచలేని నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పని యువతకి నమ్మబలికి, లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పని నమ్మబలికి, వీటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేని ఒక దుస్థితిలో ప్రభుత్వం పడిపోయి ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఎదుర్కోవాలి కాబట్టి ప్రజల్లో ఏదో ఒక రకంగా ఈ అంటే తన వైఫల్యాల పట్ల చర్చ జరగకుండా ఒక ఎజెండా సృష్టించుకోవడం కోసం 2024 ఎన్నికల నాటికి ప్రజల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా, ప్రాంతీయ విద్వేషాలు పెంచడం ద్వారా దాని ప్రాతిపదికగా ఎన్నికల ఎజెండా అవ్వాలి, దాని ప్రాతిపదిక ఎన్నికలు చర్చ జరగాలి తప్ప, ఈ వైఫల్యాల వైపు 2019లో తానేం ఆరోపణలు చేశాడు, తానేం వాగ్దానాలు చేశాడు అనే ప్రాతిపదిక మీద ప్రజలు కనుక ఆలోచించినప్పుడు, వాళ్ళ ఆలోచన పరిణతి అటువైపు మళ్ళినప్పుడు తన వైఫల్యాలు మాత్రం కళ్ళకు కొట్టచ్చినట్టు కనిపిస్తాయి కాబట్టి, అది తన ఓటమికి దారితీస్తుంది కాబట్టి, ఏదో ఒక రకంగా స్ట్రాటజీగా ఏ మంత్రులకు ఆ మంత్రులు రకరకాలుగా మీడియా ముందుకు వచ్చి లేదు రకరకాల ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు చేసిన ప్రసంగంలో ఇంకొక తప్పుదోవ పట్టించే అంశం మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు 30 ఎకరాలు ఉన్న దగ్గర రాజధాని ఏర్పాటు చేయమన్నారు అని చెప్పని అన్నాడు. ప్రభుత్వ భూములనే కాదు, ప్రాంతీయ విద్వేషాలు చెలరేయకుండా ఈ అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నా అని చెప్పని చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగా సూటిగా తెలియజేశాడు ఆయన. కాబట్టి ఎంతగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన మాజీ మీడియా అనుభవాన్ని అంతా తీసుకొచ్చి ప్రజల్ని నేను వక్రీకరించగలను, తప్పుదో పట్టించగలను అని చెప్పని ఆలోచన చేసినా, వాస్తవ రూపంగా చట్టబద్ధంగా ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని గురించి ఇన్ని రకాల తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేస్తున్న వీళ్ళందరి మీద 100కి 100 పాళ్ళు సుమోటాగా సుప్రీంకోర్టు కేసు అవసరమైతే కోర్టు దగ్గర కేసులు ఫైల్ చేయాలి. లేని పక్షంలో కనీసం ప్రత్యర్థి ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో వాళ్ళైనా సరే కనీసం వీళ్ళ మీద
ఆ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి వీళ్ళని ఇంకొకసారైనా సరే ఈ అతివాచారత్వం చూపించకుండా అతి తెలివి ప్రకటనలు ఇవ్వకుండా ప్రజల్లో కన్ఫ్యూజన్ చెలరేగించే ప్రయత్నాలు చేయనీయకుండా ప్రాంతీయ విద్వేషాలకి ప్రజలలో బీజాలను నాటుకునే విధంగా వీళ్ళ రాజకీయం కొనసాగించకుండా వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే రాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, ధన్యవాదాలు.